హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీసీస్ డైరీ. ఈరోజు మన వీడియో ఏంటంటే కమ్యూనిటీ టూర్. మా కమ్యూనిటీ ఎలా ఉంటుందనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీళ్ళు ఎలాంటి ఎన్ని రకాల మొక్కలు వేశారు, ఎలా మెయింటైన్ చేస్తారు అండ్ ఏమేమి ఉన్నాయి కమ్యూనిటీలో అనేది మీతో మొత్తం మీకు కమ్యూనిటీ అనేది చూపించబోతున్నానండి. మన ఛానల్లో ఉన్న ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ అంతా పార్క్, కిడ్స్ స్విమ్మింగ్ పూల్ అండ్ వాలీబాల్ ఏరియా అనేది మొత్తం ఉంటుందండి. షటిల్ కోర్ట్స్ అండ్ పార్క్, కిడ్స్ ప్లేయింగ్ ఏరియా అనేది మొత్తం ఇటు లెఫ్ట్ సైడ్ అనేది ఉంటుంది. అండ్ ఇదంతా కూడా పార్క్ అండి. వాకింగ్ చేసే వాళ్ళకి కానీ, మొత్తము కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానీ ఒక ఏరియా, అలా మొత్తము సెట్ చేసి బాగుంటుందండి. సెపరేట్ సెపరేట్ లైన్స్ లాగా వాకింగ్ వాళ్ళకి కూడా ఏర్పాటు చేశారు. అండ్ నెక్స్ట్ నేను చెప్పాను కదండి, ఇదే వాక్వే. అండ్ ఇది వచ్చేసి ఓవరాల్గా వ్యూ ఇలా ఉంటుంది. లోపల ఎంట్రన్స్ నుంచి సైడ్కి పార్క్ ఏరియా అంతా, రోడ్ అనేది రైట్ సైడ్ ఉంటుందండి లోపల బ్లాక్స్కి వెళ్ళడానికి. అండ్ ఇది ఎంట్రన్స్లో కూడా ఒక్కొక్క ఇంటి వాళ్ళకి ఒక ట్యాగ్ అనేది ఇస్తారండి. ఆ ట్యాగ్ ఉంటేనే లోపలికి ఎంట్రీ అనేది ఉంటుంది, లేదంటే ఎవరిని అలౌ చేయరండి. సూపర్ సెక్యూరిటీ కమ్యూనిటీ అని చెప్పొచ్చు ఇదంతా. అండ్ ఇదంతా ఓవరాల్ వ్యూ అండి. ఇది వచ్చేసి అవుట్డోర్ జిమ్ ఏరియా అండి. మొత్తము కొన్ని ఐటమ్స్ మాత్రమే అవుట్డోర్లో సెట్ చేశారు. ఇండోర్ జిమ్ కూడా ఉంది, అది సెపరేట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఇదంతా ఒక పార్ట్ అంతా అవుట్డోర్ జిమ్ ఏరియా అన్నమాట. పక్కన వాలీబాల్ ఏరియా, అలా ఒక్కొక్కటి సెపరేట్ సెపరేట్గా ఉంటుంది. ఇది టెన్నిస్ కోర్టు చూసారా ఎంత చక్కగా. అండ్ మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంటుందండి ఇక్కడ. ఎప్పటికప్పుడు ఒక్క డస్ట్ అనేది కూడా ఉండకుండా చాలా నీట్గా అనేది క్లీన్ చేస్తూ ఉంటారు ప్రతిదీ కూడా. ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్కి ఏరియా అండి. మొత్తము ఇవే అంతా ఒక రైట్ సైడ్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అండ్ పార్కింగ్ కూడా కిడ్స్ సైకిల్స్ ఒక సైడ్, టూ వీలర్స్ ఒక సైడ్, సెల్లార్లు అంతా కారు ఇలా ఉంటుంది. అండ్ మనము ఈ కనబడే ఎదురు బ్లాక్లోనే హౌస్ అన్నమాట మాది. అండ్ ముందు మీకు హౌస్ టూర్ ఆల్రెడీ చేశాను, ఎవరన్నా చూడకపోతే చూడండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇదంతా వే ఇలా ఉంటుందండి బ్లాక్ వైజ్. ఇది ఓన్లీ 4 బ్లాక్స్ మాత్రమే ఉంటుంది. లోపలికి ఇంతసేపు వాక్ చేస్తూ వస్తే లోపల చూసారా ఎంత ప్లేస్ ఉందో, చాలా బాగుంటుంది. ఇక్కడ బ్లాక్స్ వైజ్ డైరెక్షన్స్ కానీ అంతా చాలా బాగుంటుంది. ఇది ఏ బ్లాక్కి సంబంధించి ప్లే ఏరియా అండి. ఇక్కడ 4 బ్లాక్స్ ఉంటాయి. 4 బ్లాక్స్కి సెపరేట్ సెపరేట్ ప్లే ఏరియాలు అన్నీ సెపరేట్గా ఉంటాయి, చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ ఇక్కడ గార్డెనింగ్. గార్డెనింగ్ ఎక్కడ చూసినా కూడా చాలా డిఫరెంట్ ఫ్లవర్స్ అనేవి ఉంటాయి. ప్లాంట్స్ ఎక్కడి నుంచి తెచ్చారో మనకైతే తెలియదు, కానీ ఈ ఫ్లవర్ ఇక్కడ చూసి ఇక్కడ లేదు అనడానికి లేకుండా అన్ని రకరకాలవి, చాలా వెరైటీస్ ప్లాంట్స్ అనేవి పెట్టారు. ఇది కిడ్స్ ప్లే ఏరియా నుంచి కొంచెం ముందుకెళ్తే స్విమ్మింగ్ పూల్ ఏరియా అనేది వస్తుందండి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఏరియా చూసారా బయట నుంచి ఎంత బాగుందో, అదేదో మనం గోవా అటు వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. ఇక్కడంతా ఇక్కడ చాలా నీట్గా అండి, వాటర్ ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేస్తూ ఉంటారు. ఒక సైడ్ అంతా కిడ్స్ పూల్ ఉంది, ఇంకో సైడ్ అంతా పెద్దవాళ్ళకు ఉంటుంది. అండ్ ఈ పూల్ ఎదురుగా కనిపిస్తుంది కదా గ్లాసెస్లో, పైన ఫస్ట్ ఫ్లోర్లో అదంతా జిమ్ ఏరియా, కింద అంతా క్యాఫిటేరియా ఉంది. అండ్ ఒక సైడ్ అంతా సూపర్ మార్కెట్ ఉంది. అండ్
ఓల్డ్ పీపుల్కి ఒక సైడ్ అంతా కొంచెం చిట్ చాటింగ్కి ఒక ప్లేస్ అనేది ఉంటుంది, ఒక రూమ్ అంతా. ఇది చూసారా పైన, అదంతా జిమ్ ఏరియా గ్లాస్లో కనిపించేదంతా. అండ్ లెఫ్ట్ సైడ్ ఇంకొక పార్క్, ఇదంతా ఒక బిట్ అంతా పార్క్కి వదిలేశారు. అండ్ ఇంకెక్కడ చూసినా కిందంతా పార్కేనండి. కిడ్స్కి మాత్రం చాలా బాగుంటుంది ఈ గేటెడ్ కమ్యూనిటీ అనేది. ఫ్లవర్స్, రోజెస్ కానీ, క్రోటన్స్ కానీ, చాలా రకాల ప్లాంట్స్ అనేది వేశారు ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి నాకు చాలా ఫేవరెట్ ప్లేస్ అండి. ఇది చాలా బాగుంటుంది. ఇది అర్బన్ ఫారెస్ట్ అని ఎందుకు పేరు పెట్టారా అని చెప్పి ఈ కమ్యూనిటీలోకి వెళ్ళిన తర్వాత తెలిసింది. ఇదంతా ఎలా ఉంటుందంటే ఒక జంగిల్ థీమ్తో ఉంటుంది. ఎంట్రన్స్ మనకి SBI లోగో లాగా ఉంటుంది లోపలంతా. అండ్ రౌండ్గా SBI లోగో అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఈ వే అంతా జంగిల్లోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. లోపలంతా సీటింగ్ అరేంజ్మెంట్ అనేది చేశారు. అండ్ ఇది ఏదైనా డ్రోన్ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. మనకి అంత డ్రోన్ అనేది లేదు కాబట్టి మీకు ఓవరాల్గా చూపిస్తున్నాను. లోపల ప్లాంటింగ్ కూడా పైన రూఫ్ అంతా మనకి చెట్లతో అల్లుకుపోయినట్లు సెట్టింగ్ అనేది చేశారు. ఇలా ఓవరాల్గా ఒక రౌండ్ అనేది చూపిస్తున్నాను మీకు ఎలా ఉంటుంది లోపల అని చెప్పేసి. ఇప్పుడు సమ్మర్ టైంలో షూట్ చేసిన వీడియో ఇది. ఆకులన్నీ లేవు ఇప్పుడు. మామూలు టైంలో అయితే చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అంతా థిక్గా. ఇవే అనేది ప్రతిదీ కూడా మనకి ఎక్కడ ఒక చెత్త కానీ అసలు ఏమీ కనపడకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది మెయింటెనెన్స్ అనేది. ఇది లోపల ఇలా ఉంటుంది సీటింగ్ అంతా రౌండ్గా. ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకొకటి స్విమ్మింగ్ పూల్ ఏరియా అండ్ ఇంకా ప్లే ఏరియా అనేది ఉంటుంది. ఒక చిన్న ఆడిటోరియం లాగా, ఓపెన్ ఆడిటోరియం లాగా ఉంటుంది ముందు. ఇది వచ్చేసి ఇంకొకటి సేమ్ జంగిల్ కాన్సెప్ట్తోనే ఇంకొకటి ఉంటుంది చిన్నది కాకపోతే. ఇది
వచ్చేసి ఒక పాండ్ లాగా ఉంటుందండి. మామూలు టైంలో అయితే ఫ్లవర్స్ అనేది సెట్ చేసి పెడతారు. ఇక్కడ ఈవినింగ్ టైం ప్యారెట్స్ అనేవి వస్తాయి. యాక్చువల్గా చాలా హౌసెస్లో పక్క ఫ్లాట్స్లో వాళ్ళకి ప్యారెట్స్ మార్నింగ్ పూట వస్తాయి. ఇక్కడ ఈ పాండ్ దగ్గర మాత్రం సాయంత్రం అనేది వస్తాయి. పిచ్చుకలు చిలుకలు అనేవి సాయంత్రం వస్తాయి అండి. చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో. అండ్ లైటింగ్ కూడా చాలా బాగా చేస్తారు. వీలైతే మీకు నైట్ టైమ్స్ లైట్ అవన్నీ సెట్టింగ్ ఎలా ఉంటుంది వీడియో అనేది పెడతాను. ఇది ఓవరాల్ మా బ్లాక్ ఎదురుగా ఉన్న గ్రీనరీ అండి. ఇదంతా పక్క బ్లాక్లో కూడా మీకు కవర్ చేసి చూపిస్తాను, మీకు ఐడియా ఉంటుంది ఎలా ఉంటుంది అని చెప్పేసి. అండ్ మా బాబుకి అయితే బాగా నచ్చేసింది. మొత్తం రోజంతా కూర్చొని ఆడుతూనే ఉంది ఇంట్లోకి రాకుండా. అండ్ ఓవరాల్ వ్యూ అనేది చూపిస్తాను. ఇది వచ్చేసి ఓవరాల్ వ్యూ అండి కమ్యూనిటీది. ఇలా ఇది 21 ఫ్లోర్స్ ఉంటాయి. ఇదంతా గ్రీనరీ అన్నమాట. ఇది వీడియో అండి కమ్యూనిటీ టూర్ అనేది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.